హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెట్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మిత్రం మేము వచ్చాం కాబట్టి ప్రెసెంట్ సాయి ధరమ్ తేజ్ గారు ఏ సినిమాలు చేస్తున్నారు, నెక్స్ట్ రాబోయే సినిమాల కోసం ఏమైనా అప్డేట్ ఏమైనా వచ్చిందా. సో ప్రెసెంట్ అయితే హర్ రకం థ్రిల్లర్ స్టోరీ అయితే చేయబోతున్నాయి విషయం కూడా ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. పోస్టర్ వచ్చింది, చూసాం, చాలా బాగుంది. కొంచెం అంటే సుకుమార్ గారి స్టోరీ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టెన్స్ ఎక్కువ ఉంటాయంటారు. అవును, అదే. సో ఆల్రెడీ సంపత్ నంది గారు సాయి ధరమ్ తేజ్ గారు కలిసి ఒక సినిమా చేయబోతున్నారని అప్పుడు చెప్పినప్పుడు ఎప్పుడు ఒకసారి మనం గుర్తుంది కదా. సో ప్రెసెంట్ అదైతే కన్ఫర్మ్ అయింది, ప్రెసెంట్ స్టోరీ అయితే జరుగుతుంది, స్టోరీ వరకు జరుగుతుంది అనమాట. కన్ఫర్మ్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. మరి దానికి ప్రొడ్యూసర్ గా ఎవరు? సో నాగవంశి గారు ఏం చెప్పారంటే, ఓకే, సాయి ధరమ్ తేజ్ గారి కెరియర్ లో ఇది కొంచెం హై బడ్జెట్ సినిమా అని చెప్పారు. అంటే కొంచెం భారీ బడ్జెట్. భారీ బడ్జెట్, ఓకే. సో అందులోకి ఈ సినిమాలో ఏ జోనర్ ఉండబోతుంది అంటే, ఇప్పుడు హర్రర్ చూసుకున్నా అంటే ఇది ఏ జోనర్? కామెడీయా, లేక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లేకపోతే యాక్షనా, ఏంటి? సో హై వోల్టేజ్ యాక్షన్ అయితే సినిమాలో ఉండబోతుంది అని చెప్పారు. హై వోల్టేజ్ యాక్షన్, భారీ యాక్షన్ అయితే సినిమాలో ఉండబోతుంది. అది మాత్రం క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు సంపత్ నంది గారి సినిమా చూసుకుంటే రచ్చ కొంచెం లేటెస్ట్ వచ్చారు, లేటెస్ట్ సిటీ మార్ అందులో యాక్షన్ అదిరిపోద్ది. అంటే మనం చూసుకుంటే యాక్షన్ సీన్స్ అయితే ఆయన చాలా అద్భుతంగా చూపిస్తారు కాబట్టి అందులో అందుకే ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఉండబోతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కాబట్టి యాక్షన్ తప్పకుండా అదిరిపోద్ది. సో ఖచ్చితంగా అయితే సినిమా కోసం మన త్వరలో రాబోతుంది, వెయిట్ చేయలేము. ఇంకా మరిన్ని అప్డేట్స్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరందరికి నమస్కారం. మరిన్ని అప్డేట్స్ అంటే మన అప్డేట్స్ కదరా, ఆ సినిమా నుంచి అప్డేట్స్ రావాలంటే కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. అదే, సో అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటుంది. అందరు కూడా నమస్కారం.